ప్రాపర్టీ ఆఫీసర్స్కి అయితేమి దొంగతనాలకు అయితేమి అప్పుల పాలు అయితేమి అవుతున్నారు. ఇంకా అనంతపురంలో మట్కాకు వచ్చేసి పెట్టింది పేరు. అటువంటిది మేము ఆల్రెడీ అన్ని విధాల వాళ్ళని వచ్చేసి కంట్రోల్ చేయడానికి వాళ్ళు ప్రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిఘా పెట్టాము. అయినా కూడా మంగళ చంద్ర అని పిల్లగొండల కాలనీ అతను మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు. అతన్ని కూడా పట్టుకొని ఈరోజు స్పెసిఫిక్ కేసు పెట్టి వాళ్ళతో పాటు 6 మందిని పట్టుకున్నాము. వీళ్ళందరూ అనంతపురం, ఆజాద్ నగర్, మారుతి నగర్, గాంధీ నగర్, ఐదో రోడ్డు, గుజార్పేట వాళ్ళు. వీళ్ళంతా అతనికి చిటీలు ఇస్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకొని 2 లక్షల రూపాయలు, 6 సెల్ ఫోన్లు, వైఫై రూటరు, మట్కా చీటీలు ఇవన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ మన అనంతపురం టౌన్లో కొన్ని రోజులు మట్కా కంప్లీట్గా స్టాప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. దీంట్లో ఎస్పెషల్లీ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి అయితే వాళ్ళ ఎస్ఎల్ నబీర్ రసూల్, రఘుప్రసాద్ వాళ్ళు ఇన్ని వాళ్ళ సిబ్బంది ఇందులో వాళ్ళ యొక్క లోపల ఆడుతూ ఉంటే కూడా వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతా ఛేదించినారు. వాళ్ళు చనిపోయినప్పుడు దాంట్లో అయితే రాయలేదు, వాళ్ళు అప్పుల బాధ తాళలే కానీ అంటున్నారు. కాబట్టి ఈ వ్యసనాలకి కానీ లోనైతే కంపల్సరీగా ఇటువంటి పరిస్థితులు లాభపడేది ఉండదు, ఎవరు లాభపడతారో తెలియదు. కాబట్టి దీనికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, డైల్ 100 చెప్పి మీరు డైల్ 100 కానీ ఫోన్ చేసినారంటే ఎక్కడైనా కానీ ఇటువంటి క్రికెట్ బెట్టింగ్ ఎటువంటి పరిస్థితిలో కానీ ఉండిందంటే కంపల్సరీగా పోలీసులు వచ్చేసేసి వచ్చి ఇమీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకుంటారు.